ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। धनुस्सु राशि वारी डिसेंबर मासमलो गोचार रीत्या उंडेटुवंटि शुभ अशुभ फलितालनु तेलियजेस्तुन्नामु श्रद्धगा आलकिंचंडि। धनुस्सु राशि वारी एवरैते गनक धनुस्सु राशि की संबंधिंचिनटुवंटि वारु व्यापारमुलु चेस्तुन्नारो अट्टि वारु कोंचेम जाग्रत्तगा उंडालि। మీకు ఏదో తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి కొంత మొప్పు వాటిల్లే అవకాశం ఉన్నది। అది ధనపరమైనటువంటి నష్టమైనా వస్తుపరమైనటువంటి నష్టమైనా మాటపరమైనటువంటి నష్టమైనా జరిగే అవకాశం ఉంది। కాబట్టి కొంచెం వారి దగ్గర కొంచెం జాగృతగా ఉండండి। మనవాళ్ళే కదా అని నమ్మి మీరు మీకు సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను వాళ్ళకి చెప్పటం అంత శ్రేయోదాయకం కాదు। దీనితో పాటుగా ధనుస్సు రాశిలో ఉండేటువంటి స్త్రీలు కూడా తగు జాగృతలతో ఉండాలి। ఊర్కినే ఇంట్లో ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి అనుమానముతో గాని లేకపోతే వారు చెప్పిన మాట కోసమని భర్తని గాని పిల్లలు గాని అత్తమామలను గాని ఏదైనా ఒక మాట అంటే అది మీరు వెనక్కి తీసుకుంటం అసాధ్యం। కాబట్టి ఆచి తూచి మాట్లాడటం స్త్రీలకు అవసరం। మరికొంతమంది స్త్రీలు వ్యాపారముల్లో ఉండేటువంటి ధనుసు రాశి స్త్రీలు ఉంటారు, వారు కూడా తగు జాగ్రత్తలతో ఉండాలి। మోసపోవడం, ఇప్పుడే ఇస్తాము అని చెప్పి మీ దగ్గర డబ్బో లేకపోతే వస్తువో ఏదో ఒకటి తీసుకువెళ్ళటం, అది తిరిగి రాకపోవటం, మీరు దాని గురించి చాలా గొడవ పడేటువంటి పరిస్థితి కూడా వస్తుంది। కాబట్టి నమ్మి మోసపోవద్దు, తగు జాగ్రత్తలతో ఉండండి। అదేవిధముగా ధనుసు రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి। మిత్రులకి మీకు తెలిసినటువంటి విషయాన్ని కూడా చాలా నవ్వుతూ సరదాగా చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఆవేశపడవద్దు। ఇప్పుడు మీ అందరికీ కూడా కొంత ఆవేశం వచ్చేటువంటి సమయం, శని ప్రభావం వలన చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఉద్యోగములు మార్పులు జరుగుతూ ఉంటాయి, గృహములు మార్పులు జరుగుతూ ఉంటాయి, అదే విధముగా మానసికముగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు। మానసిక పరమైనటువంటి ఇబ్బందులు చెప్పుకోలేక మింగలేక కక్కలేక ఉంటాయి, నమ్మిన వారు మోసం చేస్తారు, ధనపరమైనటువంటి కష్టములు వస్తాయి। కాబట్టి శని ఇటువంటి ప్రభావాలని మీకు అనేక విధములుగా చూపిస్తూ ఉంటాడు। చాలా జాగ్రత్తగా ఉంటూ మనము ఎంతవరకు కూడా ఎటువంటి వారిని నమ్మాలి అనేటువంటి విషయం మీద పూర్తి అవగాహన తెచ్చుకోండి। అలా అని చెప్పి ఎవరిని నమ్మద్దు అని నేను చెప్పట్లేదు, కాబట్టి ఆ ఒక్క వ్యక్తి చాలా కావాల్సిన వ్యక్తుల్లోనే ఉంటారు, మనకు సంబంధించిన బంధువుల్లోనే ఉంటారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి। అలా అని చెప్పి ఎవరిని మనం నమ్మకుండా వ్యాపారం చేయడం కూడా కష్టం, కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఒక సెకను ఆలోచించండి ఏదైనా ఒక పని చేసే ముందు, ఈ పని చేయటం వలన ఎవరికైనా లాభం ఉందా, నాకు ఏ పరమైనటువంటి లాభాన్నైనా పరమేశ్వరుడు ఇస్తున్నాడా, నేను అనుకున్నటువంటి వ్యాపారంలో మంచి మార్గంలోనే వెళుతున్నానా, లేకపోతే నేను అనుకున్నటువంటి పని మంచి పనేనా అనేటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోండి। ఇదే విధముగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి, తీవ్ర జ్వరానికి కూడా లోనవుతారు। ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత నుంచి 6 రోజుల్లో విపరీతమైనటువంటి రోగం వస్తుంది, జ్వరము కానీ నీరసము కానీ శిరోబాధ కానీ ఏదైనా రావచ్చు, అది చాలా తీవ్రతని తీస్తుంది, టెన్షన్ తీసుకుంటారు, ఏదో వచ్చేసింది అని చెప్పి తీరా అంతా చెక్ చేస్తే ఏమీ ఉండదు, కాబట్టి మానసికం మీద కూడా ఆ ప్రభావం కనబడుతుంది। చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు। ఈ సమయమునందున మీకు భగవంతుడి మీద కూడా నమ్మకం సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది, ఇంత చేశాను దేవుడికి, దేవుడు నాకేమీ చెయ్యలేదు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు। దేవుడికి నువ్వు చేయటం ఏంటి, దేవుడు నీకు చేయటం ఏంటి, ఆయన జన్మనిస్తే వచ్చినటువంటి వాళ్ళం మనం, ఆయన నీకు చెయ్యము చెయ్యాలి చెయ్యకపోవటం అనేది ఆయన నిర్ణయం కాదు, నీ కర్మ బట్టి ఫలితం ఉంటుంది। రాశ్యానుసారముగా ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి అది అనుభవించక తప్పదు। మకరములో జన్మములో ఉన్నటువంటి శని, మకర రాశిలో ఉన్నటువంటి శని ధనుస్సు రాశి మీద కొంత ప్రభావం చూపిస్తాడు కాబట్టి ఆ ప్రభావం అనుభవించక తప్పదు। గృహం మారచ్చు, గృహం కొనవచ్చు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వచ్చు,
సంతానం లేని వాళ్ళకి సంతానం కలగచ్చు, అందులో పురుష సంతానం కలగచ్చు, అనేక లాభములు ఇస్తాడు. నీ శక్తిని పరీక్షించేటువంటి సమయం కాబట్టి దృఢమైనటువంటి సంకల్పంతో ఉండాలి. భగవంతుడిని నిందిస్తే ఈ పాపాన్ని ఇప్పుడు జరిగేటువంటి ఏలినాటి శనిలో కూడా నువ్వు భగవంతుడిని నిందించటం వల్ల మరింత ఎక్కువగా పొందుతావు పాపాన్ని. మరింత ఎక్కువ పాపాన్ని పొందటం వలన ఎటువంటి సుఖము ముందు ముందు ఉండదు. అదేంటండి, ధనుసు రాశిలో ఉన్న మిత్రుడు చాలా బాగున్నాడు, నేనెందుకు ఇలా ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. అతను అటువంటి పాపాలు చేయలేదు, అతను నీలాగా ఆలోచించలేదు. అతనిది నీ కర్మ కాదు, నీ కర్మ నీదే, అతని కర్మ అతనిది. కాబట్టి కర్మకి తగ్గ ఫలితాన్ని భగవంతుడు ఇచ్చేటువంటి గొప్ప సమయం. ఈశ్వర ఆరాధనను మించి మరొకటి లేదు. ఈ మాసములో సోమవారం రోజున మాంసాహారాన్ని భుజించకండి. ఆదివారం రోజు సాయంకాలము కూడా పలహారం తినండి. ఆ రోజు కూడా మాంసాహారాన్ని భుజించకుండా ఉంటే ఉత్తమం. అయినప్పటికీ కూడా తప్పదు, ఎక్కడికో వెళ్ళాము, తినాల్సి వస్తే కనుక తిననా. సోమవారం ఉదయం నిద్ర లేచి తలస్నానం చేసి సూర్యోదయాత్ పూర్వమే ఆవునేతితో తులసికోట వద్ద దీపారాధన చేయండి. సూర్యోదయం అయిన తర్వాత మాధ్యాహ్నిక సమయం లోపల ఆవుకి పచ్చి గడ్డిని దానాగా వేయండి. లేకపోతే ఆదివారం సాయంకాలం రోజు నానబెట్టినటువంటి నవధాన్యాలని సోమవారం శుభ్రముగా కడిగి ఉదయాన్నే ఒకసారి ఉడకపెట్టి చల్లారిన తర్వాత కొంత ఉప్పుని వేసి ఆవుకు పెట్టండి. తద్వారా శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. దేవాలయంలో ఆవు నేతితో దీపారాధన చేయటం ద్వారా గొప్ప శనిదోషం మీకు తొలగుతుంది, అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అదేవిధముగా దేవాలయంలో ఆవు నెయ్యిని ఇవ్వండి, మీకు ఎంత కుదిరితే అంత. దీపారాధన చేయటానికి లోపల ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గర దీపారాధన చేయటానికో అభిషేకానికో ఆవు నేతిని సమర్పించండి. అమోఘమైనటువంటి ఫలితాలను మీరు పొందటం తథ్యం. విశ్వసించాలి, నమ్మకము దృఢముగా ఉండాలి. నమ్మకం లేకుండా మీరు అన్నము తిన్నా అది అజీర్తిగానే ఉంటుంది. కాబట్టి నమ్మకం ప్రధానం. మనము తింటుంది అన్నము, ఇది మనకు జీర్ణమయ్యి మనకు శక్తినిస్తుంది. తద్వారా ప్రాతకాలం నందున మనము లేచి మన కాలకృత్యములు నిర్వర్తించుకుని పని చేయగలమని ఒక విశ్వాసం. ఇది తాగితే ఎనర్జీ వస్తుంది, అది తింటే ఎనర్జీ వస్తుందని మనం ఎలా నమ్ముతామో భగవంతుణ్ణి కూడా అంతకి వందింతలు నమ్మాలి. ఇది ఇప్పుడు మనకు అవసరం. విశ్వాసం సన్నగిల్లకూడదు. అన్నీ వచ్చాయి, ఏమొచ్చినప్పుడు భగవంతుడు మన రక్షించాడు అని మనం అనుకోకూడదు. అన్నీ వచ్చినా కొంతకాలం మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ మీ జీవనం యథావిధిగా సాగుతుంది. ఇక్కడ అన్నీ వచ్చినా ఏమీ మారలేదు కదా. ఎక్కడో కూటుగో నోటుగో ఒక్కళ్ళు మారారు. అందరూ మారి ఒక్కడే బాగుపడితే మనం ఆలోచించాలి. అందరము బాగుపడుతూనే ఉన్నాం, అందరము చక్కగా ఉంటూనే ఉన్నాం. కాబట్టి ఎటువంటి భయములు పెట్టుకోకూడదు. భయమే మనకి అభద్రతాభావాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ మాసంలో ప్రయాణ విషయముల్లో కూడా, ప్రయాణముల్లో కూడా ఆచి తూచి వెళ్ళటం ద్వారా మీకు శుభము జరుగుతుంది. ఈశ్వర ఆరాధన చేయండి. ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లో 100 సార్లు రాసినా తప్పులేదు, మహాపుణ్యం. అదేవిధంగా ఒక బుక్ తీసుకుని 1,00,000 సార్లు అయినా సరే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని రాయండి. నమ్మండి, భగవంతుణ్ణి నమ్మండి, నిందించవద్దు. నిందించడం ద్వారా మరిన్ని పాపాలని మూటకట్టుకుంటారు. కాబట్టి సశాస్త్రీయమైనటువంటి విధానంలో మీ జీవనాన్ని గడుపుతూ సుఖసంతోషాలతో ఉంటారని చెప్పి భావిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శుభంకరియై నమః.